हाय फ्रेंड्स क्रॉक लांटी बिगेस्ट हिट तरह रवितेज लेटेस्ट मूवी खिलाड़ी चित्र रिजिंदी अषयानी हास्पल निर्मित मोहन गांधी अने पात्र अटे रवितेज पात्र तुम ये विधा कष्ट दष्टे दुंगतन चेयट में यह दुंगतन आबूकोचि हास्पल निर्मित तन ओक प्रयत्न ఈ ప్రయత్నంలోనే ఎటిలీలో దొంగతనం చేస్తూ ఉంటాడు అంటే తన దగ్గర మురళి శర్మ ఉంటాడు తన యొక్క పాత్ర ఏంటంటే హ్యాకింగ్ చేయడం అన్నమాట హ్యాకింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవడం అలాగే అనుసూయ పాత్ర కూడా రవితేజకి తోడుగా ఉంటారు వెన్నెల కిషోర్ వీళ్ళ నలుగురు కలిసి ఇటలీలో దొంగతనం చేస్తూ ఉంటారు అలాగే అక్కడ ఒక 10,000 కోట్లు ఇటలీ నుంచి ఇండియాకి డబ్బులు దొంగతనంగా వస్తుందని తెలిసి దాన్ని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు దొంగతనం చేసి వాళ్ళు సొంతం చేసుకోవాలన్న ప్రయత్నంలోనే కిలాడి సినిమా స్టోరీ మొత్తం అయితే చాలా బ్రహ్మాండంగా మంచి స్టోరీ అన్నమాట ఫస్ట్ స్టాప్ లో హీరోయిన్ ని మోసం చేసి జైలు నుంచి బయటికి వచ్చే విధానం చూపించిన విధానం ఎక్సలెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ హీరోయిన్ అయితే చాలా బాధపడి తన ఎలాగైనా సరే తన మంచి వ్యక్తి తన బయటికి తీసుకురావాలన్న ఆలోచనతో వలన డీజీపీ పైన అయినా సరే వాళ్ళ సంతకాన్ని పోర్జరీ చేసి రవితేజ్ అని అంటే మోహన్ గాంధీని జైలు నుంచి బయటకు వచ్చేలా చేస్తుందన్నమాట ఆ తర్వాత తన యొక్క నిజ స్వరూపం అనేది చూపిస్తాడు రవితేజ కిలాడి రూపంలో అయితే సినిమా ఫస్ట్ స్టాప్ అంతా కామెడీ ఎంటర్టైన్మెంట్ మాస్ అంటే బాగా ప్రేక్షకులు బ్రహ్మాండంగా నచ్చేసింది అనమాట ఇంటర్వ్యూ ముందు కూడా వచ్చే సీన్ చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుంది ఇంటర్వ్యూ తర్వాత కొన్ని చోట్ల మలుపులు అయితే చాలా ఉన్నాయి తుష్టులమైన తుష్టులు అనమాట అది మరి ఎక్కువైపోయింది అనమాట ఇలా ఉంటాయి అన్నట్టుగా ఒకటి రెండు చోట్ల మనకు అనిపిస్తుంది టోటల్ గా సినిమా విషయానికి వస్తే పర్వాలేదు సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది బట్ కాకపోతే క్రాక్ లాంటి హిట్ అయితే కాదనమాట సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కొన్ని చోట్ల మలుపులు ఎక్కువ అయిపోతుంది అనమాట డాన్స్ గానీ సాంగ్స్ గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ అదిరిపోయింది అని చెప్పాలి రవితేజ తన యొక్క ఎనర్జిక్ అనేది ఈ చిత్రంలో క్లియర్ గా చాలా బ్రహ్మాండంగా కనిపించింది అనమాట తను ఎంతో కష్టపడినట్లు మనకి ఈ సినిమాలో తన యొక్క నటన తన యొక్క ఎనర్జీ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది అలాగే మురళీ శర్మ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తన యొక్క క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ తన క్యారెక్టర్ కి తను డ్యాన్స్ చేసిన క్యారెక్టర్ అనమాట మురళీ శర్మ అనసూయ క్యారెక్టర్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది అంటే రవితేజతో పాటే కలిసి ఉంటారు అనమాట వీళ్ళందరూ కలిసి దొంగతనం చేసి హాస్పిటల్ నిర్మించడం కోసం దొంగతనం చేస్తూ ఉంటారు వెన్నెరి కిషోర్ కూడా రవితేజతో పాటే ఉంటారనమాట అలాగే ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఇద్దరు గ్లామరస్ గా కనిపిస్తారు అలాగే ఇద్దరు కూడా హీరోయిన్ వాళ్ళ దగ్గర పాత్రలో చాలా బ్రహ్మాండంగా మెప్పించారని చెప్పాలి వాళ్ళిద్దరు కూడా మంచి పాత్ర అనమాట వాళ్ళు ఏదో సాంగ్స్ కోసం అలా ఇలా పెట్టినట్టు కాదు వాళ్ళు కూడా ఒక మంచి పాత్ర లభించింది అనమాట ఇద్దరు హీరోయిన్లకి ఇక టోటల్ సినిమా విషయానికి వస్తే పర్వాలేదు యావరేజ్ అబౌవ్ అని యావరేజ్ కాదు యావరేజ్ అబౌవ్ నే సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మాస్ ప్రేక్షకులకి బ్రహ్మాండంగా నచ్చుతుంది అనమాట కాకపోతే ఇక క్లాస్ ప్రేక్షకులు ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త ఎందుకు వచ్చామా ఈ సినిమాకి లేదా ఒకసారి చూడొచ్చు అనమాట వాళ్ళైతే మాస్ ప్రేక్షకులకైతే ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది రవితేజ తన యొక్క ఎనర్జీతో చాలా బ్రహ్మాండంగా నటించేశాడని చెప్పాలి సాంగ్స్ అసలు డాన్స్ ఎరగదీసేశాడు అనమాట రవితేజ మరి చూద్దాం ఈ చిత్రం ఎంత వరకు ఎంత మేర సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మరి బంపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా అంటే కష్టం మరి చెప్పలేం కదా సినిమా లేదు కాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు ఫ్రెండ్స్ మీరు సినిమా చూసి ఉంటారు కదా మీరు సినిమా చూసినట్లయితే కిలాడి సినిమా ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో దయచేసి తెలియజేయండి ఫ్రెండ్స్.